వెల్ మిస్టర్ మురళీకృష్ణ గారు, మా వాడు స్వప్నను లవ్ చేశాడని మీ అబ్బాయి ద్వారా తెలుసుకుని మాట్లాడడానికి వచ్చారు. ఇట్స్ ఓకే, కానీ మా వాడికి పెద్ద సంబంధం చూశాం. ఆ సంబంధం ఫిక్స్ కాకపోయి ఉంటే ఆలోచించడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు అవకాశమే లేదంటారా ఆర్కే గారు? ఏమాత్రం అవకాశం లేదమ్మా, నో ఛాన్స్. మీరేమంటారు మేడం? నేనేమంటానమ్మా, మా ఆయన చెప్పేశారు కదా. అది కాదండి, మరొకసారి ఆలోచించండి, పాపం స్వప్న అన్యాయం అయిపోతుంది. చూడండి, ఆడపిల్లలు అలా తొందరపడడం చాలా తప్పు. కొన్ని తప్పులకు దిద్దుబాట్లు ఉండవు. ఆడపిల్లలు చేసిన తప్పులకి దిద్దుబాట్లుండవా? మగపిల్లలు చేసిన తప్పులకు మాత్రమే దిద్దుబాట్లుంటాయా? వాట్ డు యు మీన్? మావాడంటే మగాడు, చట్టం వాడి పక్షాన్ని ఉంటుంది. ఆహా, ఆడపిల్లలకు ఒక న్యాయం, మగపిల్లలకు న్యాయమా ఆర్కే గారు? అదేంటమ్మా ఎలా అంటావు? అవును మేడం, న్యాయానికి ఆడ మగ తేడాలుండవు. కానీ మన దురదృష్టం, ఈ రోజుల్లో కూడా ఆ తేడాలు చూస్తున్నాం. ఓకే, మావాడిది తప్పుంది, అయినా వయసులో ఉన్న కుర్రాడు, అందులో బాగా డబ్బున్నవాడు, వాణ్ణి చూసి మనసు పారేసుకోవడం ఆ అమ్మాయి తప్పు. బైదిబై, ఆ పిల్ల తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, అది వాళ్ళ బాధ్యత. చాలా గొప్ప నిజాన్ని చెప్పారు సార్. తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. మరి మగపిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆ బాధ్యత లేదంటారా? కాస్త నిదానంగా ఆలోచించండి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు గమనించడం చాలా అవసరం అని మీరే అన్నారు. మీరు కూడా మీ అబ్బాయి విషయంలో గమనిస్తే ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా సార్? అవునండి, మీరు చెప్పేది కూడా నిజమే. ఇందులో మేం కూడా పొరపాటు చేశాం, మా బాధ్యత లోపం కూడా ఉంది. అంతేకాదు మేడం, ఇప్పుడు ధీరజ్ పెళ్లి స్వప్నతో కాకుండా మరో అమ్మాయితో మీరు చేస్తారు. ఈలోగా స్వప్న పోలీస్ కేసు పెడుతుంది. మహిళల కోసం ఇప్పుడు పగడ్బందీగా చట్టాలున్నాయి, అవి స్వప్నకు అండగా నిలుస్తాయి. అఫ్కోర్స్, ఇంత గొడవ జరిగాక ధీరజ్ని పెళ్లి చేసుకోవటానికి ఇప్పుడు మీరు ఫిక్స్ చేసిన అమ్మాయి కూడా ఎదురు తిరగొచ్చు. అంతకంటే ఇంకో ముఖ్య విషయం, ఇది మీ పరువు సంబంధించిన విషయం. ఏమండి, గొడవలు జరుగుతాయి నిజమే, కానీ ఈ సమయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది కదా సార్? యు ఆర్ రైట్, నాకు కాస్త టైం ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, మీరు మాకు ఫోన్ చేయగానే మేము వస్తాం. పద బాబాయ్. పదమ్మా, వస్తామండి. అంకుల్, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా? గోల్డెన్ ఛాన్స్ ఎప్పుడో ఒకసారి తలుతడుతుంది, మళ్లీ మళ్లీ రావడానికి అవకాశం అనేది రోజూ పాల ప్యాకెట్లు వేసే కుర్రాలాంటిది కాదు. నిజమేననుకో, కానీ హీరోయిన్ వేషం అంటే గొప్ప అవకాశమే. సరే, మొదటి సినిమా కాబట్టి డబ్బులు ఇవ్వకపోయినా సావిత్రి యాక్ట్ చేస్తుందయ్యా. కానీ పార్ట్నర్షిప్ వ్యవహారమే, నాకు పట్టాన మిగుడుపడ్డం లేదయ్యా. మళ్లీ వివరంగా చెప్తాను, వినండి అంకుల్. చెప్పు. వాళ్ళు 2 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఫారిన్లో 3 సాంగ్స్, సాంగ్లో అమ్మాయికి 12 గెటప్స్, అంటే 3 సాంగ్స్కి కలిపి 36 డ్రెస్సులు అన్నమాట. హీరోయిన్ డ్రెస్సులంటే ఒక్కొక్క డ్రెస్సు కనీసం 50,000 అవుతుంది. 50 x 36 అంటే 18 లక్షల డ్రెస్సులకి అవుతాయన్నమాట. చెప్పులు షూస్కి కలిపి ఇంకో 2 లక్షలు, అంటే మొత్తం 20 లక్షలు. ఆ డ్రెస్సులు మన అమ్మాయికే ఉంటాయిలేండి. పైగా మనం పెట్టే 20 లక్షలకి 10% వాటా, అంటే రేపు సినిమా 10 కోట్లు లాభం సంపాదించిందనుకోండి, మన 20 లక్షలకి 4 ఎత్తులు వస్తుంది. ఇంత గొప్ప ఛాన్స్ జీవితంలో రాదు సార్. అంతేనంటావా? సత్య ప్రమాణికంగా అంతే. అయితే నా పేరు మీదున్న స్థలం నీకు రాసిస్తే దాన్ని నమ్మి పెట్టుబడి పెడతానంటావు? అమ్మతోడు, అదేగా నా ప్రయత్నం. మరి ఇంత చేస్తున్నావు కదా, నీకేంటయ్యా లాభం? గొప్ప ప్రశ్న వేశారు. రేపు మన అమ్మాయి సావిత్రి గొప్ప హీరోయిన్ అయిందనుకోండి, ఆమె పర్సనల్ సెక్రటరీగా ఉండేది నేనేగా. ఆమె కాల్ షీట్స్కి 1 లక్ష రూపాయలు చొప్పున ప్రొడ్యూసర్స్ నాకు కమిషన్ ఇస్తారు, అది నా ఆశ. అంతేనంటావా? అంతే అంకుల్. అయితే దస్తావేజులు సంతకం పెడతాను,
ఇక్కడే ఉన్నాయిగా. ఇదిగో ఇక్కడ. ఆగు తాతయ్య, సంతకం పెట్టద్దు. అదేంటమ్మా, ఇది గొప్ప అవకాశమే. అవకాశం ఏది తాత? అవకాశం ఆకాశంలో మెరిసే నక్షత్రాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో వేలాడి తీస్తామంటే అదే గొప్ప అవకాశం అని నమ్మడమా? దానికోసం ముత్తాతల నాటి స్థలాన్ని అమ్ముకోవడం తెలివితేటలో వెర్రితనమో ఆలోచించు తాత. సావిత్రి, నీకు తెలీదు, వేరు వంచందే వెన్నరాదంటారు. చాలా మంది స్టార్లు ఇలాగే పెట్టుబడి పెట్టి పెద్ద స్టార్లు అయ్యారు. ఇదేం ఆకాశంలో నక్షత్రం కాదు, తెరపై నక్షత్రం. ప్రయత్నం చేస్తే నువ్వు తప్పకుండా పెద్ద స్టార్ అవటం ఖాయం. నేను చాలా మందిని ఇలాగే స్టార్లు చేశా. జోగినాథం గారు, మీరు చాలా మందిని స్టార్స్ చేస్తుండొచ్చు, కానీ నాకు స్టార్ ని కావాలనే ఆలోచన లేదు. దయచేసి మీరు వెళ్ళిపోండి. అదేమిటి సావిత్రి, నిన్ను సిటీకి తీసుకొచ్చిందే మహానటి చేయడానికి కదా, ఇప్పుడు కాదంటావేంటి? అవును తాత, ఇప్పుడిప్పుడే నాకు జీవితం అంటే అర్థమవుతుంది. నాకు నటిని కావాలనే ఆశ లేదు, దురాశ లేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మహానటి చేసేదాకా మన ఊరు రానని మీ అమ్మా నాన్నతో ప్రతిజ్ఞ చేసి వచ్చాను. తాతయ్య, ఈ ఊరొచ్చాక నన్ను నటిని చేయకపోయినా జీవితాంతం ధైర్యంగా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను. అది నీ ప్రతిజ్ఞ కంటే చాలా గొప్ప తాత. అది కా సావిత్రి, మిమ్మల్ని చాలా గౌరవంగా వెళ్ళమంటున్నాను. నువ్వెలవయ్యా బాబు, అసలే మతిపోయి ఏడుస్తుంటే. అలాగే ఈరోజు మీరు బాగా ఆలోచించుకోండి, నేను కూడా వెళ్ళి ఆలోచించుకొని వస్తాను. ఎందుకంటే ఒకసారి వచ్చిన అవకాశం పోతే మళ్ళీ రాదు బాబాయ్. అగౌరించావు, ఇదిగో పెన్ను పట్టుకెళ్ళు. ఏంటే అసలేమైందే నీకు? జీవితం అంటే ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తాతయ్య. అంటే ఏంటే? నన్నేమడక్కు, నన్ను సినిమా యాక్టర్ను చేయాలనే ప్రయత్నాలు మానుకో. కొన్నాళ్ళు ఆగితే నా నిర్ణయం చెప్తాను. What man? What made you to phone to me? Pravalika. Enti mari mari? You are so beautiful. Ee sangam cheppadanka ippudu phone chesa? Sorry Pravalika. Nuve kaadu. Nee peru kuda chaala andanga undi. Avunu, mee illu ekkada? ఎందుకమ్మా? ఆహా, ఊరికే అడిగాను. అబ్బా ఆశ, అన్నీ అంత తొందరగా చెప్తాననుకున్నావా? ఎందుకు చెప్పవమ్మా? నువ్వు నన్ను ప్రేమించడం లేదుగా. ఎవరన్నారు? నువ్వే. అదే, అది ఊరికే అన్నాను. అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావని అంత గట్టిగా అడిగితే వెంటనే సమాధానం చెప్పలేను. అలాగా?
ఇంకెంత టైం కావాలి? ఇంకో 5 సంవత్సరాలు పడుతుందా? అబ్బే అంత టైం పట్టదు. సర్లే రేప్ కలుద్దాం. ఎక్కడ? రేప్ చెప్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. Yes. రే సతీష్, నా సెల్ రిపేర్ వస్తే షాపులు ఇచ్చానరా. నీ సెల్ రేపిస్తానులే. అది నానా. ఏంట్రా, ఏమన్నా అర్జెంట్ ఫోన్లు వస్తాయా? అబ్బే ఏం లేదు నానా, తీసుకోండి. కొంపదీసి సెల్లోని లిస్ట్ చూస్తాడో ఏమో. ఏంటి నానా పిలిచారట? ఏం లేదురా, రాత్రి ఏదైనా అవసరం వస్తుందేమోనని నీ ఫోన్ తీసుకున్నాను. ఏ అవసరం రాలేదు. ఇందా తీసుకో. ఉంచండి నానా, మీ సెల్ రిపేర్ అయ్యాక తీసుకుంటానుగా. అక్కర్లేదురా, బ్యాంకు వెళ్లే దారిలోనేగా సెల్ షాపు. నా సెల్ రిపేర్ అయిపోయి ఉంటుంది, నేను తీసుకుంటాలే. తీసుకో. ఏంట్రా కళ్ళు అలా ఉన్నాయి, రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదా? రాత్రి చాలా పొద్దుపోయేదాకా చదువుకున్నాను నానా. నిద్ర చెడగొట్టుకుని చదవకూడదు, అవసరమైతే తెల్లవారుజాము లేచైనా చదవాలి. త్వరగా రెడీ అవ్వు. అలాగే నానా. అసలు ఫోన్ ఆన్ చేసినట్టు లేరు. ఎందుకైనా మంచిది, ఒకసారి ప్రవల్లికకు ఫోన్ చేసి చూద్దాం. ప్రవల్లిక, పొద్దున్నే ఏంటి చంటబ్బాయ్? రాత్రి నా ఫోన్ నుంచి నీకేం కాల్ రాలేదుగా. అదేంటి, నీకు తెలియకుండా నీ ఫోన్ నుంచి నాకెలా కాల్ వస్తుంది? ఏం లేదు, నిద్రలో రీడెల్ నొక్కుంటానేమోనని. పర్లేదు, దారిలో పడ్డావు. ఈరోజు మార్నింగ్ 10:30కి మనం చెక్ పోస్ట్ దగ్గర కలుసుకుందాం. మరి నా కాలేజ్? నాకు ఉంది కాలేజ్. కాలేజ్ ఎగ్గొట్టి నీకోసం వస్తున్నాను. వస్తావుగా? వస్తాను. బాయ్, సీ యూ. లైఫ్ లో ఫస్ట్ టైం కాలేజ్ గుట్టాను. లైఫ్ లో ఇదివరకు ఎవరినైనా లవ్ చేసావా? అదేంటి అలా అడిగావు? మరి లవ్ కూడా లైఫ్ లో ఫస్ట్ టైమే కదా. అవుననుకో, కానీ అదోలా ఉంది. నీకు నన్ను చూసినప్పటి నుంచి ఏంటోగా ఉంది, కానీ నాకు నిన్ను చూసినప్పటి నుంచి చాలా చాలా ఏంటోగా ఉంది. అంటే పప్పు సిద్దా, నిన్ను నెల రోజుల నుంచి దూరంగా చూస్తున్నాను. తొలి చూపు నుంచే నిన్ను ప్రేమిస్తున్నాను. మరి నాకెంత ఇదిగా ఉండాలి? నన్ను ఎందుకు ప్రేమించాలనుకున్నావు? అబ్బో, అది చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పుడు అది అవసరమా? తెలుసుకుందామని. సరే, ఏం కావాలో చెప్పు, రెస్టారెంట్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. ఏమీ వద్దు. నా దగ్గర డబ్బు ఉంది, తిరిగి తిరిగి వచ్చాం, మధ్యాహ్నం లంచ్ కూడా మిస్ చేసాం. నాకేం వద్దని చెప్పానా? చూడు, నువ్వు ఫీల్ అవుతున్నావు. నీ దగ్గర డబ్బున్నప్పుడు నువ్వు ఖర్చు చేయి, అంతేగాని వద్దనుకు. పద గారు,
మీ లూసీ చేసిన టీ ఎలా ఉంది? బానే ఉంది. ఏయ్, బానే ఉందంటావంటే అద్భుతం, అమృతంలా ఉంది అనాలి. తప్పదా? నేను అలాగే అంటానులేండి, అందుకే అలా అంటుంది. ఓకే, చాలా బాగుంది. వంట రుచి కూడా చూపిస్తావా? అమ్మో, నాకింకా అంత సీన్ రాలేదు. అవునండి, ప్రస్తుతం మేము హోటల్ ఫుడ్ తోనే తంటాలు పడుతున్నాం. అవునా లూసీ, హాస్టల్ ఖాళీ చేసి ఇక్కడ ఉంటున్నావు. ఒకవేళ మీ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి చూస్తే ఏం చేస్తావు? సింపుల్, వీఆర్ హ్యాపీ. మీరు గొడవ చేస్తే పోయేది మీ పరువే అంటాం. మా అమ్మ నాన్న వస్తే గట్టిగా యుద్ధం చేస్తారు, ఆ తర్వాత కలిసిపోయి వాళ్లే పెళ్లి చేసేస్తామంటారు. మాకి పెళ్లి పేరెంటల్ ఇష్టం లేదని గట్టిగా చెప్పేస్తాం. అలా అంటే మీ అమ్మ నాన్నలు ఊరుకుంటారా? ఏం చేస్తారు, నువ్వు మా కడుపుని పుట్టలేదనుకుంటాం, పుట్టినా చచ్చావనుకుని ఒకేడు పేరు చూరుకుంటాం అని వెళ్లిపోతారు. లూసీ, ఎంత తేలిగ్గా చెప్పావే, కాని వాళ్ళు నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులే. పిచ్చిదానా, ఈ దేశంలో తల్లిదండ్రులకి ఆడపిల్ల గుండెల మీద కుంపట్లాంటిది. ఎంత తొందరగా దాన్ని బయటికి పంపితే ఆ తల్లిదండ్రులు అంత ఆనందపడతారు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావే. సారీ భవ్య, లూసీ అన్న దానిలో నిజముంది. తల్లిదండ్రులకి కొడుకు మీదే ఆశ ఉంటుంది, కాని కూతురు మీద ఆశ ఉండదు. ఒప్పుకుంటారా? మా ఇంట్లో అలాంటి తేడాలే ఉండవు. నన్ను మా అన్నయ్యని ఒకేలా చూస్తారు. ఆస్తిపాస్తుల్లో మీకు సగం వాటేస్తారా? మా అమ్మ నన్నల ఆస్తే కాదు, మా తాతయ్య కూర్లో ఉన్న పొలం పుట్ర మా అన్నయ్యకి నాకు చెరుసగం ఎప్పుడో రాసేశారు. మీ అమ్మా నాన్నల్లాగా కోటికి ఒక కుటుంబం ఉంటుందిలేండి. అయినా ఆ విషయం వదిలేండి, మళ్ళీ మీకు లేట్ అవుతుందేమో. నా ఫోటోగ్రఫీ టాలెంట్ ఏంటో మీకు చూపిస్తాను, రండి. నిజానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇదిగో ఇది పోర్ పెడితేనే వచ్చాను. అందరు మొహాలు ఫోటోజెనిక్గా ఉండవు, బట్ మీ ఫేసు ఫోటోజెనిక్ ఫేస్. చూస్తారుగా నా టాలెంట్, రండి లేవండి. లేగండి లేగండి, కమాన్ నించోండి అక్కడ. జస్ట్ ఫేస్ కొంచెం డౌన్ చేయండి. కమాన్ స్మైల్ 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 ప్లీజ్. అలాగే ఉంచండి, హెయిర్ కొంచెం లూజ్గా వదలండి. అలా కాదు, ఇది. ఏయ్, ఆ క్లిప్ తీసి ఫ్రీ హెయిర్ వదిలేసి. మీరు కొద్దిగా మీరు ఇటు సైడ్ ప్రొఫైల్ ప్రొఫైల్ ఇస్తాను కదా అబ్బా, ఉండమ్మా. అరే నేను చూపిస్తాను రా, ఉండు. అరే చూసావా పావని, అమ్మాయిది ఫోటోజెనిక్ ఫేస్ అని చెప్తే విన్నావా? మిస్ వరల్డ్ కాంపిటీషన్ పంపిస్తే కిరీటం నా కూతురిని వరిస్తుంది. ఇంకా అందానికి తగ్గ వయసు రాలేదు బాబాయ్, వచ్చాక అమెరికా పంపించండి, మిస్ వరల్డ్ అయ్యే ఏర్పాట్లు నేనే చూస్తాను. మీరు మరీను, ఆ లూసీ ప్రాణాలు తీస్తేనే ఫోటో దిగాను, అంతేకాని నా గ్లామర్ చూపించుకోవడానికి కాదు. తగ్గమ్మా, నీకంత సీన్ లేదు, ఏదో రోజు చూస్తున్నారు కాబట్టి అలా అన్నారు, దానికి నువ్వు అంతగా ఫీల్ అయిపోతాయిలా. అఫ్కోర్స్ ఫోటోలు బాగానే ఉన్నాయనుకో. అమ్మా ఎలా అన్నాడో చూడమ్మా. వాడేమన్నాడే, నేను మెచ్చుకున్నాడు కదా. అది మెచ్చుకోవడం కాదు, వాడి ఫోటోలు అంత అందంగా ఉండవని అసూయ కదరా. అవునే, నీ ఫోటోస్ తీయాలంటే ఎక్స్పర్ట్ ఫోటోగ్రాఫర్ కావాలి. నాకక్కర్లేదు, ఎందుకంటే నేను సహజంగానే అందంగా ఉంటాను. ఆహా, అంటే ఏంటని ఉద్దేశం? ఫేస్ బాగలేకపోయినా మంచి ఫోటోగ్రాఫర్ అయితే అందంగా తీస్తారట. అఫ్కోర్స్ నా ఫేస్ డబ్బా కెమెరాతో తీసినా అందంగానే ఉంటుంది. నీ డబ్బా ఫేస్కి డబ్బా కెమెరా అయితేనే కరెక్ట్. అమ్మా చూడమ్మా. ఒరేయ్, ఈ గొడవ అంతా ఎందుకురా, నిజం చెప్పు, చెల్లై ఫోటోలు బాగున్నాయా లేదా? నీ తోడమ్మా, ఏదో మాట వరుస కన్నాను కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి.
మన ఇంట్లో ఎవరి ఫోటోస్ ఇంత అద్భుతంగా లేవు. థాంక్స్ రా అన్నయ్య. వాడు పైకాల అంటాడే కానీ నువ్వంటే వాడికి చాలా ప్రేమమ్మా. బాబాయ్ ఈ ఇంటికి ఆనంద నిలయమని పేరు పెడితే చాలా బాగుంటుంది. పెట్టొచ్చు అనుకో, కానీ అద్దెకిచ్చిన ఆయన కర్ర పట్టుకుని వస్తాడేమోరమ్మా. అమృత వర్షిణి.